విపూది లేదా భస్మం అంటే హిందూ సంప్రదాయంలో చాలా ప్రత్యేకమైనవి కుబేర సంపదకు కూడా సాటిరానంతటి విశిష్టత కలిగి ఉన్నది వీపూది నుదుట వీపూది ధరించి చనిపోతే వాళ్ళు నరకానికి పోరని ఉపనిషత్తులు చెప్తున్నాయి విభూతిని భస్మ అని త్రయంబకం అని కూడా అంటారు విభూతి ధారణ వలన అనేక ప్రయోజనాలు ఉంటాయి అసలు భస్మధారణ శైవము వైష్ణవము కాదు ఇది వైదిక సంస్కారం అనే చెప్పాలి నుదుటపై హిందువులు పెట్టుకునే మూడు విపూది రేఖల వెనుక ఒక పరమార్థం ఉంది మొదటి విపూది రేఖ బ్రహ్మకు రెండవది విష్ణువుకు గుర్తు మూడవది శంకరుడికి గుర్తు మధ్యలో గంధాన్ని బిందువుగా పెడతారు అది పరమాత్మని యొక్క స్మృతి చిహ్నానికి గుర్తు అదే పరమాత్మని యథార్థ స్వరూపము అంటారు పరమాత్మని నామం సదాశివ సదాశివ అంటే సదా ఎల్లప్పుడూ శివ అనగా కళ్యాణకారి శుభకారి అని అర్థము పరమాత్మ జ్యోతిర్విందు స్వరూపుడైన చైతన్యమూర్తి ఇతనికి స్థూల సూక్ష్మ స్వరూపాలు రెండూ లేవు పరమాత్మ బ్రహ్మ విష్ణు శంకరుల సూక్ష్మలోకాలకు పైన బ్రహ్మలోకంలో ఉంటారు పరమాత్మ త్రిమూర్తి అనగా బ్రహ్మ విష్ణు శంకరులను కూడా సృష్టించినవాడు పరమపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా సృష్టిస్థాపన విష్ణువు ద్వారా పాలన శంకరుని ద్వారా మహా వినాశనము ఇలా ముగ్గురితో మూడు కర్తవ్యాలను చేయించాడు అందుకే ఇంగ్లీష్లో గాడ్ అంటారు లింగ శబ్దము వస్తువును తెలియజేసే చిహ్నం అని చెప్తారు లక్షణాలను చూపించేదనే అర్థం కూడా ఉంది పరమాత్మ లక్షణాలను చూపించేది కాబట్టే శివలింగము అంటారు ఓం నమ శివాయ అంటే నేను ఆత్మని నమ నమస్కారం శివాయ పరమాత్ముడు ఆత్మ అయిన నేను పరమాత్మకు నమస్కారం చేస్తున్నాను అని అర్థము అందరమో భక్తితో అరుణాచల శివాని రాసి స్వామివారి అనుగ్రహం పొందవచ్చు ఎన్నిసార్లు మనం స్మరిస్తే అంత మేలు చేస్తాడు ఆ పరమశివుడు